హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వారం మొత్తం ఒకే మాట ఒకే బాట అన్నట్టుగా ఉంటారు. నామినేషన్స్ వచ్చేసరికి అఖిల్ మొనాళ్ళు ఉప్పు నిప్పుగా మారిపోతుంటారు. అఖిల్ ఎన్నిసార్లు మొనాల్ని నా వెంట పడద్దని చెప్పినా, నా వల్ల నా ఆట పోతుంది మొర్రో అని చెప్పినా, మొనాల్ మాత్రం అఖిల్ కంటే రైట్ పర్సన్ లేడనే అతని వెనకాలే పడడం, అతను అలగడం కామన్గా చూస్తుంటాం. ఓవర్ కాన్ఫిడెన్స్ అని అనిపించడం లేదా అవినాష్ అని అఖిల్ కౌంటర్ ఇచ్చాడు. అఖిలే నెంబర్ వన్ అని నువ్వు అనుకుంటున్నావు, అది నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ అని అనిపించడం లేదా అని అవినాష్ అఖిల్కి రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. ఇక హారికకి నాగార్జున పీకిన క్లాస్ ప్రభావమో ఏమో కానీ అభిజిత్ని నామినేట్ చేస్తూ కనిపించింది హారిక. టాస్క్ని టాస్క్లో చూడలేదేమో అని హారిక అనగా, నన్ను నువ్వు అర్థం చేసుకోకపోతే హౌస్లో ఎవరు అర్థం చేసుకోలేరిక అని ఎమోషనల్ అయ్యాడు అభిజిత్. అయితే అఖిల్కి మరోసారి జలక్ ఇస్తూ మొనాల్ నామినేట్ చేసింది. దీంతో అఖిల్కి ఎప్పటిలాగే చిరెత్తుకొచ్చింది. నేను నీకోసం ఇంత కొట్లాడుతున్నా, నువ్వు కూడా దిమాగ్ పెట్టి గేమ్ ఆడతావని అనుకున్నా అని అఖిల్ ఫైర్ కావడంతో, నువ్వు బ్రెయిన్తో గేమ్ ఆడుతున్నావు, నేను హార్ట్తో గేమ్ ఆడుతున్నా అంటూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది మొనాల్. ఇప్పుడు నువ్వు ఇవన్నీ చెప్పి ఆడియన్స్ ముందు నన్ను బ్యాచ్ చేస్తావా అని అఖిల్ మొనాల్ని ప్రశ్నించాడు. ఇక మొనాల్ అరియానాల మధ్య హాట్ డిస్కషన్ నడుస్తుంది. నేను ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో నువ్వు నాకు చెప్పకని మొనాల్ అరియానాపై సీరియస్ అవుతుండగా అవినాష్ కల్పించుకొని తెలుగులో మాట్లాడండి అని చెప్పడంతో మొనాల్ ఆగ్రహంతో ఉగిపోయింది. నేను మాట్లాడేటప్పుడు నువ్వు మధ్యలోకి రాకు, మధ్యలో మాట్లాడకంటూ వేలు చూపిస్తూ అరుస్తూ రెచ్చిపోయింది మొనాల్. అయితే ఇంతకీ మొనాల్ అఖిల్ని ఎందుకు నామినేట్ చేస్తుందో, ఆ తర్వాత మళ్ళీ అతని వెనకాల ఎందుకు పడుతుందో, హగ్లు ఇచ్చి మరీ ఎందుకు రెచ్చగొడుతుందో, అతనే జెన్యున్ రైట్ పర్సన్ అని ఎందుకు అంటుందో, మళ్ళీ అతనే ఎందుకు నామినేట్ చేస్తుందో, ఈ ఇద్దరితో బిగ్ బాస్ ఏం చేయాలనుకుంటున్నాడో ఎవరికీ అంత చిక్కడం లేదు. కానీ ఈ ఇద్దరిని బిగ్ బాస్ ఆడిస్తున్నారనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.